ఉత్తరం అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సమాధానములను నేర్చుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా ఒక చక్కని సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. ప్రియులారా, భూమి మీద మానవుని యొక్క పుట్టుక విషయంలో పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టమైనటువంటి వివరణతో ఉంది. దేవుడు తన చక్కని జ్ఞానాన్ని మనుషులకు అందించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను దేవుడు వ్రాయించాడు. మానవ పుట్టుకను గురించి, మొదటి మనిషి ఎలా పుట్టాడనే దానిని గురించి దేవుడు చాలా స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. అది కూడా ప్రారంభపు పుస్తకంలో, ప్రారంభపు మాటల్లో. దేవుడు వ్రాయించకపోయినా, దేవుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడకపోయినా, చెప్పకపోయినా ఎవరు అడగరు. ఆయనను ప్రశ్నించేవారు ఎవరు ఉన్నారు? కానీ మానవ జాతిని దేవుడు ప్రేమించి వారికి విషయం తెలియాలని ఉద్దేశించి తన గ్రంథంలో మనిషి యొక్క పుట్టుకను గురించి దేవుడు వ్రాయించాడు. అయితే ఈ విషయంలో నేటికి కూడా కొంతమంది ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉన్నారు. చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి 1809 పుట్టాడు, 1882 మరణించాడు. చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కదా, జీవ పరిణామవాదం, ఆంగ్లంలో బయోలాజికల్ ఎవల్యూషన్ థియరీ అంటారు, బయోలాజికల్ ఎవల్యూషన్ థియరీ. మరి ఈ జీవ పరిణామవాదం మాట ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అసలు ఏమని వ్రాయబడింది, మానవ పుట్టుకను గురించి దేవుడు వ్రాయించినటువంటి సంగతులు ఏమిటి అని ప్రాథమికంగా మనం చూద్దాం. ఆదికాండము 2:7 నుండి చూడండి. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. మొదటి మనిషి యొక్క పుట్టుక ఎలా జరిగింది? దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించెను. నేల మట్టి నుండే దేవుడు మనిషిని తయారు చేశాడు. మట్టి నుండి వచ్చింది, మరలా మట్టికి చేరుతుంది అని ప్రసంగి గ్రంథము 12:2 పేర్కొనబడింది. మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును. ప్రసంగి గ్రంథము 12:7 దేవుడు చాలా స్పష్టముగా తెలియజేశాడు. అదే నేడు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. కానీ చార్లెస్ డార్విన్ ప్రతిపాదించినటువంటి జీవ పరిణామ సిద్ధాంతం ఏమని తెలియజేస్తుంది? కొన్ని చింపాంజీలు కాలక్రమేణా మనిషిగా మార్పు చెందాయి, హోమోసెపియన్ అని చెప్పి జీవ పరిణామవాదమును అతడు తెర మీదకి తీసుకుని వచ్చాడు. అది కేవలం ఊహ మాత్రమే, అది ఒక ప్రతిపాదన మాత్రమే, దానికి ఒక నిరూపణ అంటూ ఏది లేదు. నేటికి కోతులున్నాయి, నేటికి చింపాంజీలున్నాయి, వాటి జాతి వాటిదే, వాటి యొక్క జీవన శైలి వాటిదే, వాటి యొక్క తీరుతెన్నులు ఆ విధంగానే ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. కానీ మనిషి ప్రత్యేకమైన వాడు. మనిషి యొక్క పోలికలు కాస్త పై రూపానికి ఏదో ఒక చింపాంజీకి ఏదో ఒక మనిషి రూపం దగ్గరగా ఉందని చెప్పి హోమోసేపియన్స్ అని చెప్పి జీవ పరిణామవాదాన్ని ప్రతిపాదించినంత మాత్రాన దానికి నిరూపణలు లేకుండా దానిని ప్రపంచం ఎలా నమ్మింది చెప్పండి? గురుడి ప్రపంచం అలాగే నమ్మింది, అలాగే పాఠ్యపుస్తకాలలో పాఠాలుగా చెప్పింది. మరి ఇప్పుడు జీవ పరిణామవాదాన్ని ఏం చేద్దాం అని అడుగుతున్నారు కొంతమంది అమాయకులైనటువంటి మనుషులు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు అక్షర సత్యాలు. ఇవి నేడు నీకు అర్థం కాకపోయినా రేపటికైనా అర్థమవుతాయి. సత్యమైనది మనుషులకు ఇంకా దూరంగానే ఉండిపోయింది, చాలా లోతుగానే ఉండిపోయింది. ఆ సత్యము మానవ పుట్టుకను గురించి ఏమని మాట్లాడుతుందంటే, దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఇది మానవుని యొక్క పుట్టుక, తొలి మానవుని పుట్టుక. మరి స్త్రీ ఎలా పుట్టింది? స్త్రీని కూడా దేవుడు ఏ విధంగానే తయారు చేశాడు అనగానే ఆదికాండము 2:21 నుండి చూడండి.
ఆదికాండము 2:21 నుండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. ఈ విధంగా స్త్రీ పుట్టుక జరిగింది. స్త్రీ పురుషుల యొక్క పుట్టుక ప్రత్యేకంగా దేవుడు ప్రారంభంలో ఈ విధంగా జరిగించాడు. పురుషుని యొక్క పుట్టుకైతే నేల మంటి నుండి సృష్టింపబడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. స్త్రీ యొక్క పుట్టుకైతే ఆ నేల మంటి నుండి వచ్చిన శరీరంలో నుండే ఒక ప్రకటముకును తీసుకుని దేవుడు స్త్రీనిగా నిర్మించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇద్దరూ మట్టిలో నుండి వచ్చారు, ఇద్దరూ మట్టిలోనికి వెళతారు. వీరి నుండి వచ్చినటువంటి మనుషులు కూడా మట్టిలోనికి వెళ్తున్నారు. శరీరాలు మట్టిలోనికి వెళుతున్నాయి, ఆత్మలు దేవుడు నిర్దేశించిన ప్రాంతానికి తరలిపోతున్నాయి. ఇది దేవుడు చెప్పినటువంటి విషయం. ఇది అక్షర సత్యం, ఇది ప్రతిపాదన కాదు, ఊహ కాదు, దేవుడు అనుకుని చెప్పినటువంటి సంగతి ఏమీ కాదు. ఇది ఒక కలయం కాదు, ఇది నిజం. కానీ ఒక ప్రయాణంలో ఉండగా చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి తాను కొన్ని చింపాంజీలను చూచి అప్పటి వరకు ఎవరూ జీవ పరిణామవాదాన్ని ప్రతిపాదించలేదు కనుక తాను ప్రతిపాదించాడు. దానిని అనేక మంది ఆమోదించారు, మనుష్యులు అనేక మంది దానిని ఆమోదించారు. అది పాఠ్యపుస్తకాలలోనికి వచ్చేసింది. ప్రస్తుతం చాలామంది కళ్ళు తెరుచుకుంటున్నారు, పాఠ్యపుస్తకాలలో ఈ జీవ పరిణామవాదం ఉందేంటి అని చెప్పి చాలామంది కళ్ళు తెరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియా దేశంలో ఈ మధ్యకాలంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే, ఒక సంస్థ ఇండియా దేశంలో ఉంది, అదేంటంటే పిల్లల యొక్క పాఠ్య పుస్తకాలలో ఎటువంటి పాఠాలు ఉండాలి, ఎంత సిలబస్ ఉండాలి, వాటిని ఎలా అమలు చేయాలనేటువంటి దానిని నిర్దేశించేటువంటి సంస్థ ఉంది. అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్రింద పనిచేస్తుంది. ఆ సంస్థ పేరు NCERT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఈ NCERT అనేటువంటి సంస్థ పిల్లలు పాఠ్యపుస్తకాలలో ఎటువంటి సిలబస్ను కలిగి ఉండాలనే దానిని నిర్ణయిస్తుంది, నియంత్రిస్తుంది. ఈ మధ్య 10వ తరగతి సిలబస్లో నుండి సైన్స్ పుస్తకంలో ఉన్నటువంటి ఈ డార్విన్ థియరీని తొలగించారు. 10వ తరగతి సైన్స్ పుస్తకంలో 9వ పాఠం NCERT పుస్తకాల యొక్క సిలబస్ ప్రకారం 10th క్లాస్ 10వ తరగతి పాఠ్యపుస్తకాలలో సైన్స్ పుస్తకాలలో 9వ పాఠంగా ఉన్నటువంటి హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనేటువంటి పాఠాన్ని వారు మార్పు చేశారు. అందులో నుండి ఎవల్యూషన్ థియరీని తీసేశారు, అంటే డార్విన్ పరిణామవాదాన్ని తొలగించేశారు. ఇండియాలో 10వ తరగతి సైన్స్ పాఠాలలో నుండి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించేశారు. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనేటువంటి పేరు ఉన్నటువంటి ఆ పాఠ్యాంశాన్ని వీరు ఎలా మార్చేశారంటే, ఎవల్యూషన్ థియరీ మొత్తాన్ని తొలగించేసి హెరిడిటీ అనేటువంటి పాఠాన్ని మాత్రమే ఉంచారు. వంశపారంపర్యం ఆ పాఠాన్ని మాత్రమే ఉంచారు హెరిడిటీ. ఎవల్యూషన్ థియరీ అనే దానిని వీరు పూర్తిగా తొలగించేస్తారు, ఎందుకంటే దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు. వారు బైబిల్ నమ్మకపోయినా ప్రపంచమంతా గ్రుడ్డిగా నమ్ముతున్నటువంటి డార్విన్ సిద్ధాంతాన్ని మాత్రం ఇండియా దేశంలో 10వ తరగతి సైన్స్ పాఠాలలో నుండి తీసేశారు, తొలగించేశారు. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది సైంటిస్టులు, సుమారు 1800 మంది సైంటిస్టులు, సైన్స్ టీచర్లు, ఎడ్యుకేటర్లు, వీరందరూ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారికి ఒక ఓపెన్ లెటర్ రాశారంట. డార్విన్ సిద్ధాంతాన్ని ఇంత త్వరగా మీరు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండానే అసలు మీరు ఎందుకు దీనిని తొలగించేశారు అని చెప్పి వారందరూ కూడా ఒక లేఖ రాశారట మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి. మరి వీరి దగ్గర సమాధానం లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఈ మహాజ్ఞానాన్ని మేము నేర్పాలనుకుంటున్నాం అనేటువంటి సమాధానం వారి దగ్గర లేదు కదా, బైబిల్ని వారు ఒప్పుకోలేకపోతున్నారు కదా. కనుక సమాధానం లేక వారేం చెబుతున్నారంటే కోవిడ్-19 వలన, ఈ పాండమిక్ వలన, కరోనా సమయంలో పిల్లల మీద ఈ సిలబస్ యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది కనుక వారు
పాఠశాలకు వెళ్ళి చదువును నేర్చుకోలేకపోయారు కనుక చాలా రోజులు వారు ఇంటి వద్దనే ఉండిపోయారు కనుక సిలబస్ తగ్గించాలనే ఉద్దేశంతో ఎవల్యూషన్ థియరీని తగ్గించేసామంటున్నారు వారు. తగ్గించాలంటే ఇది ఒకటే దొరికిందా? అయితే దానిని ఒక వంకగా వారు పెట్టుకున్నారు. అంటే వారి దగ్గర సమాధానం లేదు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర లేకపోతే ఎన్సీఆర్టీ దగ్గర సమాధానం లేదు. ప్రియులారా, కొంతమంది అడుగుతున్నారు కదా జీవ పరిణామవాదాన్ని ఏం చేద్దామని. ఇప్పుడు మీరు వారిని వెళ్ళి అడగండి, జీవ పరిణామవాదాన్ని ఏం చేశారు? వారు తొలగించేశారు. ఆధారం లేనిది ఎప్పటికైనా తొలగింపబడుతుంది, కానీ పరిశుద్ధ గ్రంథం తరాలుగా తరాలుగా నిలబడి ఉంది. దేవుడు ఆదామును, మొట్టమొదటి మనిషిని నేల మంటి నుండి నిర్మించాడు. అందుకే మన దేహాలు మరలా మట్టికే చేరుతున్నాయి. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన ఆ మాటను కూడా ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. చూడండి, దేవుడు ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టముగా తెలియజేశాడు. అందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనుకటి వలనే. వెనుకటి వలనే అంటే ముందు ఏమిటిది? మన్ను. ముందేది మన్ను కనుక మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. భూమి నుండి వచ్చింది, మరలా భూమికి చేరుతుంది. ఆత్మ ఉంది చూసారా? ఆ ఆత్మను గురించినటువంటి పాఠాలే మీరు నేర్చుకోవాలి. ఆత్మ జ్ఞానమే మీరు నేర్పించాలి. శరీర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు పాఠ్య పుస్తకాలలో కూడా. ఆత్మకు సంబంధించిన జ్ఞానముతో నిండిపోయింది పరిశుద్ధ గ్రంథం. ఈ జ్ఞానాన్ని నేర్పిస్తే మనుషులు గొప్పవారు అవుతారు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుడు ఇచ్చాడు ఈ ఆత్మను, ఈ ఆత్మ మరలా దేవుని యొద్దకు పోవును. ఈ శరీరాన్ని దేవుడు మట్టి నుండి తీశాడు, మరలా మట్టికే చేరాలని దేవుడు నిర్ణయించాడు. కనుక ఇది ఆత్మజ్ఞానం, ఇది ఎప్పటికీ చెరిగిపోని జ్ఞానం, ఎవ్వరూ తొలగించలేనటువంటి పాఠం. కనుక జీవ పరిణామవాదం మరలా మట్టిలో కలిసిపోయింది. దేవుని మాటలు చక్కగా నిలబడ్డాయి, నేటికీ మనకు పాఠాలుగా బోధింపబడుతున్నాయి. కనుక మీరు ఈ మాటలను చక్కగా అంగీకరించిన వారై, నేర్చుకున్న వారై, అనేకులకు వీటిని ప్రకటించువారుగా కూడా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానము మీ జీవితాలలో చక్కగా ప్రతిఫలించాలని నేను ఆశిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, మాకు తెలియవలసినటువంటి అన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథము ద్వారా మీరు వ్రాయించి మాకు నేర్పిస్తున్నారు. మనుషుల యొక్క ప్రతి ప్రశ్నకు మీరు సమాధానములను అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవ, మీ మాటలను కేవలం వినివారు మాత్రమే ఉండిపోకుండా మీ మాటలను అనుసరించి జీవిస్తూ ఆత్మజ్ఞానము కలిగిన వారమై క్రీస్తు యేసు మార్గములో తుది వరకు చక్కగా నడుచుకొనగలుగుటకు విశ్వాసము కలిగిన వారముగా, నిరీక్షణ ఉంచిన వారముగా, ప్రేమను ధరించుకున్న వారముగా మమ్మను ఆశీర్వదించమని మిమ్మను వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.